आपदाम अपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं वेदांतत्वय तत्वज्ञं मन्त्रमन्त्रार्थतम गुरुं श्रीमन्नारायण रामानुजयतिं भजे अस्मत गुरुभ्यो नमः తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా ఇరవై తొమ్మిది మార్చి నుండి నాలుగు ఏప్రిల్ వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు గోచార ఫలితాన్ని తెలిపేటువంటి ప్రయత్నం చేస్తాను మేషరాశి ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి మానసికమైనటువంటి ఉత్సాహము ఉల్లాసం చక్కగా ఉంటుంది అంతేకాకుండా ముఖ్యంగా తాము చేసేటువంటి దైనందిక జీవితంలో గతంలో కన్నా ఇప్పుడు కాస్త ఉత్సాహం పెరిగి ప్రతి పనికి కూడా ఒక రకమైనటువంటి సార్థకత ఒక రకమైనటువంటి పూర్తిగా విజయము ఇవన్నీ కూడా ఈ వారం మీకు కనపడుతూ ఉన్నాయి అంతేకాకుండా స్నేహాల విషయంలో ముఖ్యంగా వివాహాది స్త్రీ పురుషుల యొక్క స్నేహాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక అంతేకాకుండా అనవసర వివాదాలకు కాస్త దూరంగా ఉండండి మీకు సంబంధించిన విషయాలకి ఎవరికో సహాయం చేయాలని వెళ్తున్నట్లయితే మధ్యవర్తిగా మీరుండడం వల్ల మీకు ఒక రకమైనటువంటి ఇబ్బంది చికాకు ఏర్పడేటువంటి అవకాశం ఉంది కనుక అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన కనుక ఆర్థికంగా పెద్దగా చికాకు ఉండకపోవచ్చు ఉద్యోగంలో కాస్త పని ఒత్తిడి పెరగవచ్చు అంతేకాకుండా ఉద్యోగంలో కూడా మీకు గతంలో కన్నా ఇప్పుడు కొంత జీతభత్యాలల్లో కానీ లేదా ఇతరత్ర విషయాలలో కొంత మీకు అనుకూలత ఉండి కొంత మీకు మీ యొక్క వేత కూడా పెరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఇక ఆరోగ్య విషయంలో పెద్దగా చికాకు లేదు కానీ వాహనాలు నడిపే సమయంలో మాత్రం కాస్త జాగ్రత్త పడండి ఉన్నత విద్యలకై మీరు చేసేటువంటి ప్రయత్నం కాస్త సఫలం కూడా అయ్యే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీరామ రక్ష స్తోత్రాన్ని పంచాయుధ స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి వృషభ రాశి ఈ వృషభ రాశి వాళ్ళకి వారమంతా కూడా గృహంలో చిన్న చిన్న స్వల్పమైనటువంటి చికాకులు ఉన్నా కానీ అనవసరమైనటువంటి చిన్న చిన్న స్వల్పమైనటువంటి వివాదాలు చిలికి చిలికి గానవానిగా మారే అవకాశాలు ఉన్నాయి అయితే మీ వృత్తిలో కానీ మీ ఉద్యోగంలో కానీ మీ యొక్క సామాజికమైనటువంటి మీ పేరు ప్రతిష్టలో కానీ చక్కని పేరు ఉన్నతి ఇవన్నీ కూడా కనపడుతున్నాయి వ్యాపారాలు కాస్త అభివృద్ధి కూడా కనపడుతుంది వ్యాపారాలలో నూతన వ్యాపారాలకై మీరు చేసేటువంటి ప్రయత్నాలకు కూడా ఒక దారికి వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఈ విషయంలో జీవిత యొక్క పరిపూర్ణమైన సహకారం మీకు లభించేటువంటి అవకాశం కూడా కనపడుతుంది సోదరుల వల్ల కొంత మేలు జరగవచ్చు లేదా జ్ఞాతుల వల్ల మీ యొక్క తండ్రి గారి తరఫు బంధువుల వల్ల కూడా కొంత ఆస్తిపరమైనటువంటి చికాకులో ఇవన్నీ కూడా పరిష్కారమై కొంత మీకు మేలు జరిగేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి అంతేకాకుండా విద్యార్థులు చక్కగా ఉంది చక్కని ఉత్సాహంతో ముందుకెళ్తారు ఉన్నత విద్యలు కానీ పోటీ పరీక్షల్లో మీరు చేసేటువంటి ప్రయత్నాలు కానీ మీకు కొంత చక్కని ఫలితాన్ని కలిగించే విధంగా ఉండే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి ముఖ్యంగా స్త్రీల విషయాలలో ఆరోగ్యంలోనే కాస్త ఉదర సంబంధం ఇచ్చి కాకులు తప్ప పెద్దగా ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు మాత్రం ఈ వారం కనబడటం లేదు మొత్తం మీద ఈ వారం అంతా కూడా అనుకూలంగానే మానసిక ఉత్సాహం ఉల్లాసం కనబడుతోంది ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా రక్షా స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి మిథున రాశి ఈ రాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి ఒక మోస్తరుగా ఒక స్తబ్ధతగా ఉండేటువంటి పరిస్థితులన్నీ కూడా కాస్త ఊపందుకోవటం అలాగే కాస్త గతంలో మీరు చికాక్గా ఉన్నటువంటి విషయాలకి అనవ వివాదాలకి ఒక పరిష్కార మార్గం లభించడం ఇవి కనపడుతూ ఉన్నాయి ఇంకా స్థిర చిరాస్తుల విషయాలలో వివాదాలుగా ఉండేటువంటి స్థిర చిరాస్తులు కూడా కోర్టు వ్యవహారాలు కూడా పోలీస్ స్టేషన్స్ స్టేషన్ లాంటి గొడవలు ఈ వివాదాలన్నిటికీ కూడా ఒక రకమైనటువంటి చక్కని పరిష్కార మార్గము మీకు లభించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి అంతేకాకుండా ముఖ్యంగా రాజకీయ పరంగా సామాజిక పరంగా మీరు ఒక ఉన్నత స్థానానికి చేరటమో లేదా కొన్ని నూతన అవకాశాలు మీకు లభించడము లేదా మీకు ఒక రకమైనటువంటి గుర్తింపు లభించడము జరిగే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి ప్రభుత్వపరమైనటువంటి కాంటాక్టులు కానీ లేదా ప్రభుత్వపరమైన పరంగా మీరు చేసేటువంటి కొంత వ్యాపారం కానీ మీకు కొంత లాభదాయకంగా ఉండేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి విద్యార్థులు కాస్త కృషి చేయండి మీ కృషికి చక్కని అనుకూలమైన ఫలితం కలుగుతుంది కనుక చక్క చక్కగా కృషి చేయండి మీకు అనుకూలంగానే ఉంది ఈ వారం అంతా కూడా ఇక ఈ వారం స్త్రీలకి ముఖ్యంగా ఈ వారం స్త్రీలు కాస్త మీ యొక్క గుర్తింపు మీ యొక్క అవస్థ మీ యొక్క ఆరాటానికి చక్కని ఒక మార్గము మనోవాంఛలు కూడా నెరవేరేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీమన్నారాయణ కవచము కానీ లేదా కృష్ణాష్టకం అనేటువంటి ఒక స్తోత్రం ఉంటుంది ఆ స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి చక్కనను అనుకూలమైన ఫలితాలు కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి అయితే ఈ వారం ప్రభుత్వ పరంగా గాని ముఖ్యంగా రక్షణ శాఖలో ఉండేటువంటి కొంతమంది ఉద్యోగులకి మీకు అనుకూలమైన ఫలితం కనబడేటువంటి అవకాశం కనబడుతోంది అంతేకాకుండా ముఖ్యంగా స్థిర చరాస్తుల విషయాలలో మీకు అనుకూలమైనటువంటి ఒక రకమైనటువంటి తీర్పు కానీ ఒక రకమైనటువంటి అనుకూల వాతావరణం కానీ ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి తండ్రి తరఫు బంధువుల వల్ల కానీ లేదా తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో కానీ కొంత మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి అంతేకాకుండా ముఖ్యంగా రావలసినటువంటి ధనం సకాలంలో చేతికి అందుతుంది అయితే మళ్ళీ దాన్ని ఒక పెట్టుబడిగా పెట్టాలనే ప్రయత్నం చేస్తారు అందులో కాస్త ఒక చిన్న చిన్న సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశము కనపడుతోంది అంతేకాకుండా ముఖ్యంగా అప్రత్యక్షంగా మీకు కనపడినటువంటి కొన్ని శల్యంత్రాలను రాచి మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి కొంతమంది శత్రువులపై మీరు విజయాన్ని సాధించి వారిపైన మీరు ఒక రకమైనటువంటి వారికి తెలియకుండానే తెలివితో ఎత్తుకు పై ఎత్తుగా కొంత విజయాన్ని కూడా మీరు సాధించే అవకాశం కనపడుతోంది విద్యార్థులు మీకు ముఖ్యంగా పోటీ పరీక్షలలో మీకు చక్కని అనుకూలమైన ఫలితం కూడా ఏర్పడే అవకాశం ఉంది ప్రతినిత్యము హైగ్రీవ స్తోత్ర పారాయణం చేయండి ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా మహాలక్ష్మి స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి అదేవిధంగా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేయండి చక్కని ఫలితాన్ని మీరు పొందండి సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి వారం చిన్న చిన్న ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ప్రతి చిన్న విషయానికి కూడా విపరీతమైనటువంటి కోపము గృహంలో ఒక రకమైనటువంటి అశాంతికమైన వాతావరణము ఇటు ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి ముఖ్యంగా జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తనలో కానీ జీవిత భాగస్వామి యొక్క అనవసరమైనటువంటి ఆవేశానికి కానీ మీరు వాటిని అణచడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు ఈ విధమైనటువంటి ఒక చికాకు ఉండేటువంటి వాతావరణాన్ని ఈ వారం మీకు కనపడుతోంది అంతేకాకుండా ఆరోగ్య విషయంలో మాత్రం ఎలాంటి అశ్రద్ధ పనికిరాదు సుమా అంతేకాకుండా మధ్యవర్తిత్వం చేసే సమయంలో అప్పులు ఎవరు వారికి ఇవ్వటం వేరే ఇతరులను తీసుకోవటం విషయంలో అనవసరమైనటువంటి మీకు తెలియకుండానే కొంత మీరు సంతకాలు చేయడం వల్ల కొంత ఇబ్బంది కూడా ఏర్పడేటువంటి అవకాశము కనపడుతోంది బంధువులకు కూడా కొంత ఆరోగ్యపరమైనటువంటి చికాకులు అంతేకాకుండా ముఖ్యంగా విద్యార్థులకైతే అనవసరమైనటువంటి ఈ ఊహలు ఎక్కువగా కావడం అనవసరమైనటువంటి కాలయాపన మీలో ఎన్ని తెలివితేటలు ఉన్నా కానీ అనవసరమైన కాలయాపనే మీకు ప్రధాన శత్రువుగా మారేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి ఇక ఉద్యోగస్తులు కాస్త పని ఒత్తిడి కాస్త పనిలో ఒక రకమైనటువంటి తీవ్రత ఇవన్నీ కనపడుతున్నాయి అయినా మీకు పేరుకు ప్రతిష్టకు మాత్రం భంగం కలిగే విధంగా మాత్రం ఉండదు ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకము శనేశ్వ స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి చక్కని అనుకూలమైన ఫలితాన్ని మీరు పొందండి కన్యారాశి ఈ కన్యారాశి వాళ్ళకి వారమంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి అయితే చాలా కాలంగా వివాదాల్లో ఉండేటువంటి విషయాలని చాలా కాలంగా అపరిష్కృతంగా ఉండేటువంటి విషయాలని చాలా కాలంగా ఎటూస్ తేలినటువంటి కొన్ని సమస్యలకు ఒక మార్గాన్ని మీరు వెతుకడం ఆ మార్గం కాస్త మీకు కాస్త అది మీకు అనుకూలంగా మారటం ఏటు తద్వారా ఏటువారి యొక్క ప్రశంసలు మీరు అందుకోవటం ఇవి కనబడుతున్నాయి జీవితం యొక్క స్థిరత్వం కోసం ముఖ్యంగా ఉద్యోగ విషయాలలో కానీ లేదా తమ యొక్క సంతానం యొక్క విద్యా విషయాల్లో కానీ మీరు ఒక చక్కని స్థిరమైనటువంటి నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి అంతేకాకుండా ముఖ్యంగా ఉద్యోగస్తులకు తాము కోరుకున్న స్థలానికి స్థాన కోసం చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఒక ఇంత అనుకూలత మీకు అనుకూలించే దిశగా అవి పయనించే అవకాశాలు కనపడుతున్నాయి సంతానం యొక్క ఆరోగ్య విషయంలో చిన్న చిన్న స్వల్పమైనటువంటి చికాకు కూడా ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి ఇక జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు మీకు అందుతాయి అయితే కాస్త క్రోధాన్ని కోపాన్ని అదుపులో ఉంచుకోవలసిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక వృధా ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా రాహువు రవి కేతు ఈ మూడు స్తోత్రాదులు చేస్తూ అంతేకాకుండా ముఖ్యంగా మహాసుదర్శన స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి తులారాశి ఈ తులారాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ శుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి అయితే ఆర్థికంగా మాత్రం ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువగా ప్రయత్నం చేయటం ఒకప్పుడు ఎంతో ధనాన్ని మీరు చూసినటువంటి వారు ఎంతో మందికో ఇచ్చినటువంటి వాళ్ళం కదా ఈవేళ మాత్రం కొంత ధనానికి కూడా కొంత డబ్బు కూడా ఇతరులను యాచించాల్సిన పరిస్థితి వస్తుంది అనేటువంటి ఒక భావన మనసులో ఆవేదన మీలో ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి ఉద్యోగంలో కొంతవరకు ప్రశాంతత ఏర్పడవచ్చు అంతేకాకుండా ముఖ్యంగా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయం కానీ లేదా వారి యొక్క ఇతర కొన్ని ఆంతరంగిక విషయాల్లో కొంత కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడవచ్చు అంతేకాకుండా ముఖ్యంగా నూతన స్నేహాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి వాహనాలు నడిపే సమయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి నరాలకు సంబంధించి ఇబ్బందులు కానీ లేదా ఎముకలకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు కానీ బాధించేటువంటి అవకాశం కనబడుతోంది తమ యొక్క పరాక్రమము తమ యొక్క ఆధిపత్యంలో మాత్రం ఏ విధమైనటువంటి లోటు మాత్రం రానివ్వరు సహ ఉద్యోగులతో కానీ తమ తమ కింది స్థాయి ఉద్యోగులతో కానీ మీరు చక్కని ఆధిపత్యాన్ని ప్రదర్శించి మీ యొక్క యాజమాన్యం దృష్టిలో మీరు చక్కని పేరు తెచ్చుకునేటువంటి అవకాశం కూడా ఉంది ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు యథావిధిగా ఆదిత్య హృదయ స్తోత్రము శనేశ్వర ధ్యానాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వాళ్లకు యథావిధిగా ఏదో తెలియనటువంటి మానసికమైనటువంటి ఒక అధైర్యం మాత్రం వెంటాడే అవకాశం ఉంది సంతానం యొక్క పురోభివృద్ధి సంతానం యొక్క వారి పరీక్షలలో వారు సాధించిన విజయాలు కానీ ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగించే విధంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి ఎటువారు ఎరుటి వారిపైన మీ యొక్క ఆధిపత్యం కానీ మీ యొక్క ఆధిపత్యంతో పాటు మీరు చూపించేటువంటి కొంత పరమైనటువంటి కొన్ని మార్గాలు ఇవన్నీ కూడా ఏటువారికి ఆకట్టుకునే అవకాశాలు కనపడుతున్నాయి అంతేకాకుండా ముఖ్యంగా సంతానం యొక్క అభివృద్ధిలో మీరు కొంత ధనాన్ని ఖర్చు చేయాల్సిన పరిస్థితి రావటం లేదా వాళ్ళను విదేశాలకు పంపాలనుకునేటువంటి ప్రయత్నాలు అందులో కొంత ధనం ఖర్చు కావడం ఇవన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి అంతేకాకుండా స్థిర చరాస్తుల విషయాలలో వివాదంలో ఉండేటువంటి ఒక స్థిరాస్తిని దాన్ని తీసివేయాలి అమ్మివేయాలి తద్వారా ఇంకేదైనా స్థిరమైనటువంటి చికాకులు లేనటువంటి గొడవలు లేనటువంటి ఒక స్థిరాస్తిని కొనుగోలు చేయాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు ఒక స్నేహితుడి ద్వారా అది మీకు సఫలమయ్యేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి అంతేకాకుండా దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది శని జన్మంలో శని ఉన్నా కానీ బృహస్పతి యొక్క అనుగ్రహం వల్ల మీకు కొంత ధనపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ సమస్యలు వచ్చిన పరిష్కార మార్గము దొరికి దానికి మీకు మా చక్కని మార్గం దొరికే అవకాశాలు కనపడుతున్నాయి ఇంకా ఉత్తమమైనటువంటి కొరకు యథావిధిగా శనేశ్వర స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి ఆపదు రామచంద్ర స్వామి యొక్క స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి వారమంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి ముఖ్యంగా ఉదర సంబంధమైనటువంటి విషయాల్లో కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక అకాల భోజనం వల్ల కొంత ఇబ్బంది కూడా ఏర్పడేటువంటి అవకాశము కనపడుతోంది అంతేకాకుండా గృహంలో క్రమశిక్షణతో కూడుకున్నటువంటి మీ యొక్క మార్గదర్శకమైన సూత్రాలను మీ గృహంలో పాటించడం తద్వారా మీకు ఒక రకమైన చాలా కాలం తర్వాత నన్ను అర్థం చేసుకున్నారు కదా అనేటువంటి ఒక మానసిక సంతృప్తి ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి అంతేకాకుండా ముఖ్యంగా సంతానం లేనటువంటి వారికి చక్కని సంతానం కలగడానికి మార్గాలు ఏర్పడతాయి అయితే అందులో ఎటు వెళ్ళాలి ఎటు వెళ్ళకూడదు ఏ ఔషధాన్ని వాడాలి వాడకూడదు అనేటువంటి విషయంలో కాస్త కంగారు ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి అంతేకాకుండా ముఖ్యంగా ప్రయాణాల్లో విలువైనటువంటి వస్తువును భద్రపరచుకోవడంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది అంతేకాకుండా ప్రభుత్వ పరంగా కానీ లేదా విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళ కానీ ఇంకొక ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి మాత్రం ఏర్పడుతుంది అంతేకాకుండా తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలని కొన్ని చూసేటువంటి విద్యార్థులకు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి అంతేకాకుండా ముఖ్యంగా స్థిర చిరాస్తుల విషయాల్లో కీలక నిర్ణయం తీసుకునే సమయంలో శ్రీ యోభిలాష సలహా మాత్రం తప్పనిసరి సుమ ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి యొక్క స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి చక్కని ఫలితాన్ని మీరు పొందండి మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి వారమంతా కూడా చక్కని శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి నూతన విద్యా విధానంలో మీరు చేసేటువంటి కృషి పోటీ పరీక్షల్లో మీరు చేసేటువంటి కృషి కొంతవరకు సఫలం కావచ్చు అయితే ఒక ఇంత చిన్న చికాకు లేదా ఒక ఇంత కొంత ఆందోళన ఏర్పడి చివరి నిమిషంలో మీకు అనుకూలత ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి అంతేకాకుండా సంతానం యొక్క వివాహ విషయంలో చిన్న నిర్ణయం తీసుకోవడంలో మీ మాట వాళ్ళు వినకపోవటము లేదా వాళ్ళ యొక్క వ్యక్తి వ్యక్తిగతమై వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలను స్వతంత్ర నిర్ణయాలను మీరు ఆమోదించకపోవడం ఇలాంటి చిన్న చిన్న స్వల్పమైనటువంటి ఒక వివాదం ఏర్పడి చివరికి చివరికి మాత్రం అది పరిష్కారం అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి ప్రభుత్వ పరంగా మీకు చక్కని ఇంత లబ్ధి ఏర్పడే అవకాశం కూడా కనపడుతోంది అంతేకాకుండా ముఖ్యంగా జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాలు మీకు లభించవచ్చు అంతేకాకుండా మీ ఆరోగ్య విషయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక సంతానం యొక్క లేదా తోబుట్టు యొక్క ఆరోగ్య విషయంలో కొంత మీకు శుభకరమైనటువంటి పరిణామాలు సంభవించడం మీకు మేలు జరిగే విధంగా మానసికంగా సంతోషకరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు కృషి చేయండి చక్కని ఫలితాలను మీరు పొందుతారు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా బృహస్పతి సూర్యాష్టకము ఈ నిత్యము పారాయణం చక్కగా చేయండి రాహుగ్రహ అనుకూలత కొరకు ఆంజనేయ స్వామికి వడమాలను సమర్పించే ప్రయత్నం చేయండి చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి వారమంతా కూడా కాస్త గతం కన్నా కొంచెం అనుకూలంగా కనపడుతోంది ధనం కాస్త అటు ఇటుగా చేతికి అందినా కానీ దాన్ని సద్వినియోగపరచుకునేటువంటి ప్రయత్నం చేస్తారు సోదరుల వల్ల సోదరి వనరులతో కానీ సోదరులతో కానీ చిన్న చిన్న స్వల్పమైనటువంటి విభేదాలు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి శత్రువులపై తమ ఆధిపత్యాన్ని నిరూపించుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు అయితే అది పరోక్షంగా చేస్తారు అందులో విజయం సాధించే అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి ఆరోగ్య విషయంలో ముఖ్యంగా కాస్త శ్రద్ధ తీసుకోవాలి ముఖ్యంగా మోకాళ్ళ విషయంలో కానీ పాదాల విషయంలో కానీ లేదా ఎముకల మధ్యలో ఉండేటువంటి చిన్న చిన్న స్వల్పమైనటువంటి చికాకులు ఒక రకమైనటువంటి పాదాల మధ్యలో ఒక రకమైనటువంటి వేదన ఇవి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలుగా కనపడుతూ ఉన్నాయి ఇక విద్యార్థులకు అనుకూలంగా ఉంది కాస్త కృషి చేయండి గతంలో ఏర్పడినటువంటి అన్నీ కూడా ఊహించుకుంటూ భవిష్యత్తును వృధా చేసుకోకుండా ప్ర మీ ముందున్నటువంటి ప్రతి క్షణాన్ని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి చక్కని ఫలితాన్ని మీరు పొందుతారు ఉద్యోగస్తులు కూడా గతంలో ఏర్పడినటువంటి మీ పైన వచ్చినటువంటి చిన్న చిన్న అపోహలన్నింటి కూడా జవాబు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తారు అందులో సఫ్ ఇంకా ఉత్తమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సుదర్శన స్తోత్రంతో పాటు కృష్ణాష్టకం అనేటువంటి ఒక స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి వారమంతా కూడా గతం కన్నా కాస్త అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ప్రతి విషయంలో కూడా మీరేమిటో ఎదుటివారు వారు గుర్తించడమో లేదా మీ కుటుంబ సభ్యులైనా గుర్తించడము జరిగే అవకాశాలు కనపడుతున్నాయి మీ యొక్క స సంతానానికి మీరు సహాయం చేయాల్సిన పరిస్థితి మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆదాయంలో ఉండి కొంత వారికి సహాయం చేయాల్సిన పరిస్థితి కూడా కనపడుతోంది ఇక రక్త సంబంధమైనటువంటి బంధువులకి కొంత అనారోగ్య సూచనల వల్ల కొంత ఇబ్బంది కూడా కలిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఇక ప్రభుత్వ పరంగా కానీ విద్యాపరంగా కానీ ఉన్నత విద్యల కోసమే కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా చక్కని ఫలితాలు మీకు ఈ ఏర్పరిచేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి శుభ కార్యాచరణ చేసేటువంటి అవకాశం ఏదేని శుభకార్యం కోసం మీరు కొంత ధనాన్ని సహాయం చేయవలసిన పరిస్థితి ఇవన్నీ కూడా కనపడుతున్నాయి ఇక వ్యాపారాల్లో కూడా కొంత అనుకూలతనే కనబడుతోంది ఇక జీవిత భాగస్వామి యొక్క స్వల్పమైనటువంటి అభిప్రాయ భేదాలు మాత్రం రాకుండా కాస్త జాగ్రత్త పడండి మొత్తం ఇది రాశి వాళ్లకు గతం కన్నా అనుకూలంగా ఉంది విద్యార్థులు కూడా చక్కగా ఉంది ఇంకా ఉత్తమ అయినటువంటి ఫలితాల కొరకు ఈ వారమంతా కూడా సుదర్శన అలాగే శ్రీరామచంద్ర స్వామి యొక్క ఆపదుద్ధారక స్తోత్రం సూర్యాష్టకం కానీ ఈ మూడింటిలో ఏదైనా చక్కగా చేయండి చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి మేషాది ద్వాదశ రాసుల వారికి నా స్థాయి మేరకు ఫలితాలను తెలిపేటువంటి ప్రయత్నం చేశాను ఇంకా ఉత్తమమైన ఫలితాలు పొంది వారమంతా కూడా ఆనందంగా ఆహ్లాదంగా సుఖంగా క్షేమంగా ఉండాలని ప్రశాంతత పరమాత్మ ఇవ్వాలని పరిపూర్ణంగా ఆ శ్రీహప్పని ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవన్